టీడీపీ అసెంబ్లీ లోక్సభ జాబితాలు విడుదలయ్యాయి పదకొండు మంది అసెంబ్లీ అభ్యర్థులతో మూడో జాబితా విడుదలైంది పదమూడు మందితో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది టీడీపీ సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ సుమిత్ర టీడీపీ ఎట్టకేలకు కూడా వారం రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు టీడీపీ మూడవ జాబితా ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎందుకంటే ఎంపీల జాబితా కూడా ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా విడుదల చేయలేదు ఎమ్మెల్యేలు మాత్రం నూట ఇరవై ఎనిమిది మంది సభ్యులతో జాబితాను ఇప్పటికే రెండు జాబితాలో విడుదల చేశారు కానీ మూడవ జాబితా కొంత ఉత్కంఠ చేస్తుంది ఎందుకంటే మూడవ జాబితాలో చాలామంది సీనియర్ నేతలు వెయిట్ చేస్తున్నారు ఈరోజు చూస్తే కనుక ఇంకా పదకొండు రిలీజ్ చేశారు మొత్తం పదహారు రిలీజ్ చేయాల్సింది ఇంకా ఐదు పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే టీడీపీ ఏదైతే కొంత పెనమలూరులో కొంత వివాదాస్పదంగా ఉంది చాలా రోజుల నుంచి ఒక ఒక ఆతృత కావచ్చు పార్టీలో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది అక్కడ ఉన్న ఇన్ఛార్జి బోడే ప్రసాద్ తీవ్రస్థాయిలో పార్టీపై కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితుంది ఎట్టి పరిస్థితిలో కూడా తనకి ఎందుకు ఇవ్వరు అనే విధంగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితుంది అయితే ఆ స్థానంలో ఆలపాటి రాజా పేరు కూడా ప్రముఖంగా అనిపించింది కానీ చివరికి ఎట్టకేలకు తన స్థానాన్ని బోడే ప్రసాదు దక్కించుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ పలాసలో ఏదైతే మొదటి రెండు జాబ్దాల్లో చోటు దక్కని గౌతమ్ శిరీష కూడా ఆమె సాధించుకుంది పాతపట్నంలో ముఖ్యంగా కొత్త అభ్యర్థి మామిడి గోవిందరావుని అక్కడ నియమించారు అంతకుముందు పాతపట్లో కలమట వెంకటరమణ ఉన్నారు ఆయన కాదని చెప్పి మామిడి గోవిందరావుకి ఇచ్చారు అదేవిధంగా శ్రీకాకుళంలో కూడా అక్కడ ఏదైతే లక్ష్మి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు అక్కడ అయితే ఆమెను కాదని గోండు శంకర్ అంటే సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షుడు గోండు శంకర్కి అక్కడ కేటాయించారు శృంగవరపు కోటలో చూస్తే కనుక శృంగవరపు కోటలో మొదటి నుంచి కూడా ఎన్ఆర్ఐ గొంపు కృష్ణ అక్కడ రేసులో ఉన్నారు కానీ లలిత్ కుమారి మాజీ ఎమ్మెల్యేకి అక్కడ అవకాశం కల్పించారు కాకినాడ సిటీ కూడా కొంత కొంత అయితే పార్టీ కొంత అన్ని విధాలు కూడా ఆలోచించింది కానీ ఎక్స్ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకి అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు అమలాపురం ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఐతాబత్తులు ఆనందరావుకి కేటాయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మైలవరంలో ఎందుకంటే దేవినేనమ్మ చాలా పట్టుబడుతున్నారు తన స్థానం తనకు కావాలని కానీ మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ తన స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఆయనకి కేటాయించిన పరిస్థితి అయితే ఉంది నర్సరాపేటలో కూడా చాలా టెన్షన్గా ఉంది ఎందుకంటే అక్కడ కూడా అన్ని వర్గాలు కూడా సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేసి ఏదైతే జంగా కృష్ణమూర్తి కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పటికీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబును కావచ్చు టీడీపీ నేతల్ని కలిశారు ఆ సీటు కోసం ప్రయత్నించారు కానీ అక్కడ నల్లపాటు రాము అని గెట్టి అభ్యర్థి ఉన్నారు ఆయన కూడా కాదని ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న చెదలవాడు అరవింద్ బాబు బీసీ వర్గానికి చెందిన అవకాశం ఇచ్చారు చీరల్లో చూసుకుంటే కనుక కొండయ్య యాదవ్ ఇన్ఛార్జ్ కొండయ్య యాదవ్ కేటాయించిన రవిచంద్ అంటే సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా సీనియర్లందరూ అప్పుడు వస్తుందేమో నేమ్స్ అని చెప్పి వెయిట్ చేశారు ఇప్పుడు థర్డ్ లిస్ట్ కూడా వచ్చింది మరి అందులో సీనియర్లకు అసలు చోటు దక్కిందా లేదా అసలు మరి ఆ స్థానాలని వేరే వాళ్ళకి ఎవరికైనా కేటాయించారా అసలు ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే కనుక సర్వేపల్లి సోమిరెడ్డి కూడా కేటాయించారు ఆయన కూడా చాలా సీనియర్ నేతగా ఉన్నారు వస్తుందో రాదో అని డౌట్తో ఆయన కూడా టెన్షన్లో ఉన్నారు కానీ ఎట్టకేలకు మూడో జాబితాలో చోటు తక్కింది మనం ప్రధానంగా చూడాల్సింది ఏదైతే కళా వెంకట్రావు ఏదైతే ఆయన హెచ్చర్ల నియోజకవర్గం నుంచి హెచ్చర్ల నియోజకవర్గం ఈ రోజు లిస్టులో రాలేదు కానీ కళా వెంకట్రావు సీనియర్ నేతగా ఆయన కూడా ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా ఈ లిస్టులో లేదు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ స్థానం ఎవరికి ప్రకటించలేదు కాబట్టి ఆయనకు కొంత ఆశ అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అయితే దేవినేని ఉమాది చూసుకుంటే కనుక ఆయనకి ఇంకా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే కృష్ణా జిల్లాలో రెండు ఖాళీలు ఉంటే రెండు కూడా ఫిలప్ చేసేశారు రెండు కూడా ఖమ్మ సామాజిక వర్గానికి మైలువరం కావచ్చు పెనమలూరు ఈ రెండు కూడా కేటాయించడంతో ఇంకా ఉమాకైతే ఎటువంటి అవకాశం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు చాలా సీనియర్ నేతగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి కూడా దేవినేని ఉమ ఏదైతే కృష్ణా జిల్లా రాజకీయాలని శాసిస్తూ మొదటిసారిగా ఆయన అప్పటి నుంచి చూసుకుంటే మొదటిసారి టికెట్ దక్కకపోవడం అనేది ఉమ్మకి కొద్దిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో సంచలనమైన విషయంగా మనం భావించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంకా ఏదైతే కొన్ని సీట్లలో చూసుకుంటే కనుక ఐద్యాబొత్తులు ఆనందరావు కూడా ఆఖరి నిమిషం వరకు కూడా రాదనుకుంటే అదే ఆయన ఎట్టకేలకు ఆయన సాధించుకున్నారు కొంతమంది ఏదైతే నర్సరాపేటలో కూడా అరవింద్ బాబు అయితే సాధించారు సీటు ఎందుకంటే అక్కడ నల్లపాటి రామాను సీనియర్ నేత కూడా ఆయన కూడా సీటు ఆశిస్తున్నారు పాతపట్నంలో చూసుకుంటే కనుక మామిడి గోవిందరావుకి వచ్చింది ఆయన రాజకీయాల్లో కొత్తగా వచ్చారు కానీ అక్కడ కలమట అని చాలా సీనియర్ నేత వారి తండ్రి కూడా ఎమ్మెల్యేగా చేశారు కానీ గోవిందరావు ఇక్కడ సీటు దక్కించుకున్నారు ఇదే విధంగా ఏదైతే సీనియర్ నేతలకైతే కొంత గంటా శ్రీనివాసరావు కూడా సీట్ లేని పరిస్థితి ఉంది బండారు సత్యనారాయణ మూర్తి కూడా కనిపించట్లేదు గంట ఏదైతే ఒక ఐదు స్థానాలు అయితే టీడీపీకి కనిపిస్తున్నాయి హెచ్ఎర్ల స్థానం ప్రకటించాల్సి ఉంది చీపురిపల్లి భీమిలి ఇలా కొన్ని స్థానాలను ఏదైతే ఇక్కడ గుంతకల్ స్థానం ఒకటి ప్రకటించాలి ఎందుకంటే మాజీ మంత్రి జైరామ్ ప్రస్తుతం టీడీపీలోకి వచ్చారు ఆయన ఈ సీట్ల కోసం కొంత అయితే కొంత కాంపిటీషన్ అయితే ఉంది ఎవరు కేటాయిస్తారు ఏంటనేది కొంత అయితే పెండింగ్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఐదు స్థానాలు రవిచంద్ అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లలో టీడీపీకి జనసేనకు మధ్య అభ్యర్థుల మధ్య అక్కడ ఉన్న కేడర్ మధ్య కూడా వ్యతిరేకత అసంతృప్తులు ఉన్న సందర్భంలో అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత లిస్ట్ వచ్చింది అక్కడ చాలా చర్చోపచర్చలు జరిగాయని అనుకోవచ్చా అంటే కొంత టీడీపీ జనసేన పొత్తులో కొన్ని అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ వాటికి సంబంధించి ఏమి ఇక్కడ అదే పెద్ద ప్రాధాన్యత అయితే కనిపించట్లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ప్రకటించిన వాటిలో జనసేనకి లింక్ అయిన సీట్లు అయితే మనకు కనిపించట్లేదు ఏదైతే మిగిలిన ఐదు కూడా కొన్ని ఉన్నాయి ఏదైతే జనసేన లింకు మనకు భీమిలో ఒకటి కనిపిస్తుంది ఎందుకంటే పెందుర్తి జనసేన కేటాయించారు పెందుర్తి బదులు భీమిలు తీసుకొని పెందుర్తి టీడీపీ కేటాయించాలనేది ఒక ఆలోచనగా మనకు కనిపిస్తుంది అయితే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశం చర్చించారు రాయలసీమలో కూడా తిరుపతికి సంబంధించిన సీట్ కూడా మార్చుకునే విధంగా కూడా అదేవిధంగా పోలవరం సీట్లు విషయంలో కొంత మార్పులు చేర్పులు ఉండాలని చెప్పి భావించారు కానీ ఈ లిస్టు చూస్తే కనుక అలా అనిపించట్లేదు అదే ముఖ్యంగా ఎంపీ లిస్టు కూడా ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన ఇది కనిపిస్తుంది దాదాపు పదమూడు స్థానాలు అయితే ఎంపీల లిస్ట్ అయితే మనకి కనిపిస్తుంది చాలా ఈ బాపట్ల విషయంలో చూసుకుంటే కనుక ఇక్కడ అనూహ్యంగా బాపట్ల కృష్ణప్రసాద్ ఎందుకంటే ఐపీఎస్ అధికారి మాజీ మంత్రి సమంతకమణి అల్లుడు ఆయన తెలంగాణలో కూడా బీజేపీ నుంచి వరంగల్ స్థానానికి చివరి వరకు ప్రయత్నించారు కానీ ఆయనకి అక్కడ దక్కకపోవడంతో ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి ఆంధ్రాలో ఇక్కడ బాపట్ల పార్లమెంటు స్థానానికి వచ్చారు బాపట్ల స్థానానికి గురించి కూడా చాలామంది టీడీపీ ఎస్సీసెల్లు ఎంఎస్ రాజుకి ఖరారైందని కూడా ప్రచారం జరిగింది ఉండవల్లి శ్రీదేవి కూడా ఇక్కడ ఆశించారు కానీ ఇక్కడ కృష్ణప్రసాద్ అయితే ఆయన స్థానాన్ని చేజిక్కించుకున్నారని చెప్పుకోవచ్చు ఏలూరులో కూడా మనం చూసుకుంటే కనుక యనమల రామకృష్ణుడు అల్లుడు ఇక్కడ ప్రధానంగా పుట్ట మహేష్ యాదవ్ ఇక్కడ ఆయన ఆయన దక్కించుకున్నారు ఏలూరులో బీసీ కోటాలో ఎందుకంటే పుట్ట మహేష్ యాదవ్ తండ్రి కూడా మైదుకూరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్ ఇన్ఛార్జి అభ్యర్థిగా ఉన్నారు అక్కడ మైదుకూర్ నుంచి టీటీడీ చైర్మన్గా కూడా గతంలో పనిచేశారు ఈ విధంగా చూసుకుంటే బాలకృష్ణ చిన్నల్లుడు మతుకుమల్లి భరత్ కూడా విశాఖపట్నం స్థానం దక్కింది అదే గంటి గంటి హరీష్ అని ఏదైతే గంటి బాలయోగి కుమారుడు మాజీ స్పీకర్ కే లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధురికి కూడా ఇక్కడ స్థానం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎన్ఆర్ఐ పెంబసాని చంద్రశేఖర్ కూడా ఇక్కడ గుంటూరు నుంచి స్థానం దక్కింది లావు శ్రీకృష్ణదేవరాయలకి ఇక్కడ అవకాశం కల్పించారు అయితే దగ్గుమళ్ళ ప్రసాద్ అని ఎన్ఆర్ఐ బాపట్ల సీట్ ఆశించారు కానీ ఆయనకి చిత్తూరు స్థానాన్ని దక్కింది మరీ ముఖ్యంగా ఏదైతే కర్నూలు నుంచి బస్తీపాటి నాగరాజు అక్కడ ఒక ఎంపీటీసీ ఉన్నారు కానీ ఆ రియల్టర్ ఆయన ఆర్థికంగా బలవంతుడు ఏదైతే బీసీ నుంచి కురుబ సామాజిక వర్గం నుంచి ఆయన ఉన్నారు ఆయన బస్తీపాటి నాగరాజుకి అక్కడ అవకాశం దక్కింది అదేవిధంగా హిందూపురం నుంచి ముందుగా అందరూ అనుకున్నట్టు కూడా బీకే పారసార్థి ఎందుకంటే పెనుగొండ అసెంబ్లీ స్థానాన్ని అతనికి ఇవ్వలేకపోయారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు నంద్యాల పార్లమెంట్ నుంచి కూడా బైరెడ్డి శబరి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె మొన్ననే టీడీపీలో చేరారు ఆమెని అభ్యర్థిగా ప్రకటించారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్ననే టీడీపీలో చేరారు ఆయన నెల్లూరు నుంచి రేసు ఉన్నారు కానీ ఇక్కడ ఒంగోలు నుంచి తండ్రి కుమారుల్లో ఏదైతే మాగుంట శ్రీనివాస రెడ్డి మాగుంట రాఘవ రెడ్డి ఇద్దరులో ఎవరికి కొంత అండర్స్టాండింగ్ కొంత కొంత చర్చ జరుగుతుంది సెకండ్ లిస్ట్ ఒక మిక్స్డ్ బ్యాగ్ లాగా ఉండింది మహిళలు ఉన్నారు బీసీ బీసీ సామాజిక వర్గం ఇలా సామాజిక అంశాలు అన్నీ ఉన్నాయి ఇక థర్డ్ లిస్ట్ని కనుక చూస్తే ఏమని చెప్పొచ్చు అట్లాగే ఎంపీ సీట్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా స్ట్రాటజీస్ అంటే అభ్యర్థుల సీనియార్టీయా లేకపోతే ప్రజల్లో వాళ్ళకున్న క్యాడరా ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ముఖ్యంగా టీడీపీ వ్యూహం ఏం కనిపిస్తోంది టీడీపీ ప్రధానంగా ఎంపీల విషయంలో చూసుకుంటే కనుక ప్రజల్లో పలుకుబడి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు ఇప్పుడు కింజారు రామ్మోహన్ నాయన చూస్తే కనుక ఆయన మూడోసారి రంగంలోకి రాబోతున్నారు ఆయన రెండుసార్లు కూడా గెలిచారు ఆయన అభ్యర్థిత్వం పాజిటివ్కి చాలా పాజిటివ్గా ఉంటుందంటున్నారు భరత్ కూడా గతంలో పోటీ చేశారు హరీష్ మాధురి కూడా పోటీ చేశారు పుట్ట మహేష్ యాదవ్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కొంచెం చదువుకున్న వ్యక్తి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణుడు అల్లుడైనప్పటికీ కూడా అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి పుట్ట మహేష్ యాదవ్ అదేవిధంగా ఎన్ఆర్ఐ చూసుకుంటే కనుక ఇక్కడ గుంటూరు నుంచి పెంబసాని చంద్రశేఖర్ అమెరికాలో ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి అనేక వ్యాపారాల్లో బిజినెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు కేసినేని శివ చిన్ని ఉన్నారు ఏదైతే అన్నాదమ్ముళ్ల గొడవ విజయవాడలో అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే కేసినేని నాని బయటికి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆయన చాలా కాలం రెండు సంవత్సరాల నుంచి కూడా విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్నారు ఇక్కడ కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు బాపట్ల విషయానికి చూసుకుంటే టి కృష్ణప్రసాద్ ఏదైతే ఐపీఎస్ ఆఫీస్ తెలంగాణలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి శమంతకమణి మాజీ మంత్రి సమంతకమణికి అల్లుడు ఆయనకు కూడా వ్యక్తిగతంగా ఇమేజ్ ఉంది భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ చాలా కాలంగా పనిచేస్తున్నారు వరంగల్ స్థానానికి ఆయన అభ్యర్థిగా కూడా దాదాపు ఖరారు చేసిన పరిస్థితిలో అక్కడ ఆఖరి నిమిషంలో లో భాగంగా వేరే వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చింది అందువల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చారు టీడీపీలో ఆయన ఆశించారు కొద్దిగా ఆయనకు కూడా అవకాశం కల్పించారు ప్రసాద్ ప్రసాదరావును చూస్తే కనుక చిత్తూరుకి రేస్ ఆయనకి కేటాయించారు ఆయన కూడా ఐఆర్ఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈ విధంగా చదువుకునే వారికి ప్రధానంగా ప్రాధాన్యత ఇచ్చారు బీకే అంటే కూడా టీడీపీలో తొంభై తొంభై తొమ్మిదిలోనే ఆయన ఎంపీగా పనిచేసిన పరిస్థితుంది అంటే ఎనభై మూడు నుంచి కూడా పార్టీలో క్రియాశీలక కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఆయన లైఫ్ ప్రారంభమైంది పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు ఇట్లా చూసుకుంటే కనుక అందరికీ కొంత క్వాలిటీ ఉన్న అభ్యర్థులనే నియమించారు అసెంబ్లీలో కూడా కొన్ని 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 అయితే కొన్ని ఏదైతే పార్టీకి కష్టపడిన వారికి అవకాశం కల్పించినట్టు సోమిరెడ్డికి మొదటి నుంచి కూడా వసదా రాదా అనేది ప్రచారం జరిగింది కానీ సోమిరెడ్డికి ఆఖరి నిమిషంలో ఆయనకి అవకాశం కల్పించారు వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ అంతా కూడా కొంత ఆసక్తిగా మారుతుంది ఎందుకంటే దేవినేనమ్మని పక్కన పెట్టిన పరిస్థితి ఉంది ఎందుకంటే దేవినేనమ్మ గత ఐదు సంవత్సరాలుగా కూడా ఆయన రోజు ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నారు చాలా కష్టపడి తిరుగుతూ ఉన్నారు కార్యకర్తల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈ నేపథ్యంలో దేవినేనమ్మని పక్కన పెట్టడం కొంత కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొంత కార్యకర్తల్లో కొంత జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది వసంత కృష్ణప్రసాద్కి అవకాశం కల్పించారు కొంత ఏదైతే కొత్త పాత కలయికలతో ఇది మనకు కనిపిస్తుంది బలహీన వర్గాలు బీసీలు అభ్యర్థులు గౌత్ శిరీష కావచ్చు మామిడి గోవిందరావు గో గోండు శంకర్ கோலா குமாரி వెంకటేశ్వరరావు వనమాడి వెంకటేశ్వర చదలవాడ అరవింద్ బాబు యాదవ్ అంటే బీసీ అభ్యర్థులు కూడా మనకి ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకి కనిపిస్తుంది ఎక్కువ శాతం మంది బీసీలకి అవకాశం కల్పిస్తున్నారు చంద్రబాబు న్యాయానికి వేస్తున్నారు విషయానికి వస్తే కళా వెంకట్రావు హెచ్చరికి సంబంధించి ఇంకా ప్రకటించలేదు కాబట్టి అది కాసేపు పక్కన పెట్టేస్తే దేవినేని ఉమ గంటా శ్రీనివాసరావు గంటా శ్రీనివాసరావు సెకండ్ లిస్ట్ వచ్చిన రోజే తన అనుచరులతో సమావేశం నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం మరి థర్డ్ లిస్ట్ లో కూడా వాళ్ళ నేమ్ వాళ్ళ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈ సీనియర్స్ ఏం చేయబోతున్నారు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ గా కనిపిస్తుంది రవిచంద్ గంటా శ్రీనివాసరావు విషయానికి వస్తే కనుక ప్రధానంగా ఆయనకి పార్టీ మొదటి నుంచి చెప్తుంది విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పోటీ చేయమని చెప్పింది అయితే మొదట తన అయిష్టత వ్యక్తం చేశారు అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ఏంటంటే ఆయన చీపురుపల్లి విషయంలో కొంత క్లారిటీతోనే ఉన్నారు తాను వెళ్ళడానికి అధినేతకి చెప్పారు నేను వెళ్తాను వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారని అయితే చెప్తున్నారు అందుకని కొంత కొంత సమయం కావాలన్నారు అందుకని మొదటి జాబితాలో ఈ జాబితాలో మూడో జాబితాలో ప్రకటించలేదు ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది ఆయన గంటా శ్రీనివాసరావు అయితే చీపురుపల్లిలో పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారని చెప్తున్నారు అయితే బండారు సత్యనామూర్తి కూడా కొంత పార్టీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే ఆయన కోరిన పెందుర్తి గతంలోనే జనసేనకు వెళ్ళింది ఆయన కూడా ఆల్టర్నేటివ్ ఏమైనా ఇస్తారని ఆలోచించారు ఆయన దూరంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా వచ్చి దేవినేనమ్మా పరిస్థితే ఏ అవకాశం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు నమ్మని అడ్జస్ట్ చేయడానికి కూడా ఏ అవకాశం ఏదైతే మిగిలిన ఐదు స్థానాల్లో కూడా ఆయనకి ఆయనకి ఫిట్ అయ్యే స్థానం అయితే మనకి కనిపించట్లేదు ఏది ఏమైనా సీనియర్స్ అంటే బండార సత్యనాయమూర్తి కావచ్చు గండి బాబ్జీ విశాఖలో ఉన్నారు వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటో చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భీమిలి స్థానం మాత్రం ఇప్పటికీ ఎవరికీ కేటాయించలేదు అది అది ఒక ప్రతిపాదన అయితే నడుస్తుంది ఎందుకంటే వీటిలో ఒకటి శ్రీకాకుళం బీజేపీకి కేటాయించారు ఫస్ట్ కానీ ఇప్పుడు శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్గా బీజేపీకి ఏమి ఇస్తారనేది ఒక చర్చ నడుస్తుంది హెచ్ఎర్ల బీజేపీకి ఇస్తారనేది పార్టీలో ఒక చర్చ నడుస్తుంది అప్పుడు హెచ్చర్ల బీజేపీకి ఇస్తే కనుక కళా వెంకటరావుని భీములు తీసుకొస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో ఆఖరి నిమిషంలో ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి వీటిలో అడ్జస్ట్మెంట్లు అయితే ఉండే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే జనసేన కూడా ఒకటి రెండు స్థానాలు అడుగుతుంది ఇదే విధంగా అనపర్తి స్థానాన్ని కూడా బీజేపీ మార్చమని అడుగుతుంది ఈ నేపథ్యంలో ఏం చేస్తారనేది కూడా ఇంకా చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆఖరి నిమిషంలో ఏంటంటే ఐదు స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులు ప్రకటించాల్సిన ఐదు స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన సందర్భంలో అలాగే చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా మొత్తము సిద్ధమైపోయిన సందర్భంలో అంటే ప్రచారానికి ముందే ఈ ఫైవ్ మెంబర్స్ కి సంబంధించిన లిస్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందా అంటే డెఫినెట్గా ఉంది ఎందుకంటే రేపు టీడీపీ ఒక ఒక వర్క్షాప్ నిర్వహిస్తుంది ఎన్నికల మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రత్యర్థుల ప్లాన్స్కి కౌంటర్గా ఏ విధంగా ప్లాన్స్ వేసుకోవాలి ఒక ఎన్నికల స్ట్రాటజీకి సంబంధించిన రేపు కీలక సమావేశం అయితే టీడీపీ ఏర్పాటు చేస్తుంది దాంట్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అందరూ హాజరవుతారు వారి పోల్ మేనేజ్మెంట్ మేనేజర్ ఉంటారు ప్రతి అసెంబ్లీకి సోషల్ మీడియా మేనేజర్ ఉంటారు మొత్తం వ్యవహారాలు చూసేవారు నలుగురు ఐదురు ఉంటారు ప్రతి నియోజకవర్గానికి వారందరినీ తీసుకొని ఆయన పోటీ చేసే అభ్యర్థి అందరూ ఏదైతే విజయవాడలోనే ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక వర్క్షాప్ పెట్టారు టీడీపీ అధినేత ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడే ఉంటారు మొత్తం కూడా తగిన జాగ్రత్త చెప్తారు ఈలోపే అభ్యర్థులందరినీ ఖరారు చేయాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో టీడీపీ ప్రధానంగా చూసుకుంటే హెచ్ఆర్లు కావచ్చు భీమిలి చీపురుపల్లి ఇక్కడ ఏదైతే కర్నూలు జిల్లాలోని ఆలూరు ఉంది ఆలూరు అదేవిధంగా అనంతపురం జిల్లాలో గొంతకల్లు ఈ ఐదు స్థానాల్లో తేల్చాల్సి ఉంది గొంతకల్లు స్థానాలలో చూసుకుంటే అక్కడ జయరాము ఉన్నారు మాజీ మంత్రి జయరాము ఆయన ఆలూరులో మొన్నటి వరకు ఉన్నారు వైసీపీ నుంచి మంత్రిగా పనిచేశారు కానీ చంద్రబాబు ఆయన గొంతకల్ల హామీ ఇచ్చారు కానీ గొంతకల్లా చూసుకుంటే కనుక టీడీపీ యావత్ టీడీపీ మొత్తం కూడా రోడ్డెక్కింది ఆయనకి ఇవ్వటానికి లేదని ఎదురుది అదే సందర్భంలో ఆలూరులో కూడా ఒక ఎవరికి ఇవ్వాలి బీసీకి ఇవ్వాలా ఓసీకి ఇవ్వాలా ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైకుంఠం ఏదైతే శ్రీరాములు కుటుంబ సభ్యులు వైకుంఠం మల్లికార్జున ఉన్నారు వైకుంఠం జ్యోతి ఇద్దరు ఏదైతే ఒకే కుటుంబ సభ్యులు పోటీ పడుతున్న పరిస్థితి అదే వీరభద్రగౌడ్ అనే బీసీ అభ్యర్థి కూడా పోటీ పడుతున్నారు ఈ విషయంలో కూడా అక్కడ ఏం చేయాలనేది ఒక క్లారిటీ రావట్లేదు ఎందుకంటే అక్కడ ఏదైతే కోట్ల సుజాతమ్మ కూడా ఆ స్థానానికి మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆమె కూడా నాకు కావాలని పట్టుబడుతుంది ఆమె కూడా మొన్న హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్ళి నిరసన తెలిపారు ఆ మనుషులు ఈ నేపథ్యంలో ఆ రెండు స్థానాలు అక్కడ రాయలసీమలో పెండింగ్ పెడితే మొత్తం మూడు కూడా ఉత్తరాంధ్రలో పెండింగ్ పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది ఈ ఐదు స్థానాలు కూడా ఒకటిదానికొకటి ముడిపడి ఉన్నాయని చెప్పి టీడీపీ నేతలు భావిస్తున్నారు వీళ్ళైన తొందరలోనే వాటిని కూడా క్లియర్ చేస్తామంటున్నారు అయితే పార్లమెంట్ స్థానాల్లో కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే బీజేపీ నుంచి ఒక ఒకటి రెండు స్థానాలు అడ్జస్ట్మెంట్లు కావాలని కోరుతుంది విజయనగరం స్థానం ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉంది పార్లమెంటు ఆ స్థానాన్ని టీడీపీకి ఇచ్చి రాయలసీమలో ఒక స్థానాన్ని తీసుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది ఈ నేపథ్యంలో కొంత ఏదైతే అదేవిధంగా నర్సాపూర్ స్థానం కూడా ఏదైతే రఘురామకృష్ణరాజు టీడీపీ అభ్యర్థి లేదా బీజేపీ బీజేపీ అనేది కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఒక ఐదు స్థానాలు ఏదైతే ప పదమూడు స్థానాలు ఇచ్చారు ఇంకా నాలుగు స్థానాలని పెండింగ్లో పెట్టారు ఆ నాలుగు స్థానాలు కూడా వీళ్ళంత తొందర ఐదు అసెంబ్లీలు నాలుగు పార్లమెంట్ స్థానాలను పెండింగ్లో పెట్టారు వీళ్ళనింత తొందరలోనే బీజేపీ నుంచి కావచ్చు జనసేన నుంచి క్లారిటీ వచ్చాక ఈ రాత్రికల్లా అవి కూడా వదిలేస్తారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి అలాగే రవిచంద్ర దేవినేని ఉమా విషయానికి వస్తే గత కొంతకాలంగా ప్రభుత్వం పైన అతను చూపించింది కానీ ఇవన్నీ కూడా సీనియారిటీ ఇవన్నీ టీడీపీలో చాలా కాలంగా అక్కడనే ఉండడం ఇవన్నీ చూసినప్పటికీ కూడా అంటే ఏ బేసిస్ పైన అతనికి కేటాయించలేదని అనుకోవచ్చు సర్వేస్ ఏం ఏం చెప్పాయి అసలు ఏం జరిగింది దేవినేను మా విషయంలో అంటే మనం జీవలేను మా కెరీర్ చూసుకుంటే కనుక తన బ్రదర్ దేవినేని వెంకటరమణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల ముందు చనిపోయారు ఆ నేపథ్యంలో ఆయన వారసుడిగా ఆయన రంగంలోకి వచ్చారు తొంభై తొమ్మిది నుంచి కూడా నందిగామ నుంచి రెండు సార్లు గెలిచారు అదేవిధంగా మైలవరం నుంచి రెండు సార్లు నాలుగు సార్లు వరుసగా గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే మొదటిసారి ఆయన ఓటమి చెందారు ఆయనకి టికెట్ రాపోవడం అనేది కూడా కొంత టీడీపీలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎవరు పార్టీని అంటే పట్టించుకోకుండా దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవినేనమ్మ తన స్వయంగా తనే బాధ్యత తీసుకొని గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా పార్టీని ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామానికి దేవినేని ఉమ్మకి అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు కానీ ఉమ్మకి టికెట్ రాపోవడంలో అనేక కారణాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వసంత కృష్ణప్రసాద్ అక్కడ ప్రధానంగా రేసులో ఉన్నారు వసంత కృష్ణప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు ఎందుకంటే టీడీపీ వర్గాలు చెప్పేది ఏంటంటే సర్వేల్లో ఉమా వెనకబడ్డాడు ఏదైతే మైలవరంలో అందుకే పక్కన పెట్టాము దే ఆయనైతే వసంత కృష్ణప్రసాద్ అయితే ఈజీగా గెలవచ్చు అయితే మన పిలమనూరు స్థానాన్ని ఆల్టర్నేటివ్గా సూచించినప్పుడు కూడా ఉమా తిరస్కరిస్తున్నారు ఎందుకంటే నా స్థానం నాకే కావాలని ఉమా పట్టుబట్టారని చెప్తున్నారు ఒకవేళ కానీ ఆల్టర్నేటివ్ స్థానాన్ని ఉమా కోరుకుంటే కనుక పెనమలూరు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి కానీ సర్వేలే ప్రధానంగా చెప్తూ ఉన్నారు సర్వేలో వెనకబడ్డారు ఉమా అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది పార్టీ హైకమాండ్ నుంచి కూడా అదే స్పష్టత వస్తుంది కొంతమంది సొంత కేటర్లోనే వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఉమా ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి ఆయన పక్కన ఉన్నారు ఎవరు కూడా ఈ ఐదేళ్లలో ఆయన ఎమ్మట తిరగట్లేదు కొంత వారే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు పార్టీలో కూడా ఉమా అనుచరులు ఒకప్పుడు అనుచరులే ఆయనకి ఒక రకంగా చూసుకుంటే కనుక పెట్టారని చెప్పి పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది వారంతా కూడా ఉమాపై వ్యతిరేక ప్రచారం చేశారని చెప్తున్నారు పార్టీ ఇవన్నీ పరిగణలో చూసుకున్న మీదట ఉమా అయితే పార్టీలో వ్యతిరేకతో పాటు ప్రజల్లో కూడా కొంత నెగిటివ్ ప్రభావం ఉంటుందేమని పార్టీ కూడా భయపడింది ఈ నేపథ్యంలోనే ఆల్టర్నేటివ్ స్థానం ఇవ్వాలంటే ఇస్తామంటే ఉమా ఒప్పుకొని పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణప్రసాద్కి మైలవారం కేటాయించారు దేవినేని ఉమ్మకి మాత్రం ఆయన వారికి ఏ స్థాయి దక్కన పరిస్థితుంది మొదటి నుంచి కూడా చెప్తున్నారు దేవినేనమ్మ పార్టీ కోసం పనిచేస్తారని పార్టీ పెద్దలు చాలా కాలం నుంచి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమ్మ విషయంలో చంద్రబాబుకి చాలా కన్సెంట్ ఉంది ఆయనకి న్యాయం చేస్తారని చెప్పి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి కానీ దీనిపై దేవినేను ఉమ్మ కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపించలేదు ఎందుకంటే ఆయనకి రాజకీయాల్లో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా అధినేతపై ఇంతవరకు ఒక మాట కూడా తోలని పరిస్థితుంది పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి ఉండే వాళ్ళలో మొదటి వరుసలో దేవినేన ఉమ్మ ఉంటారని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మ అంటే ఈ ప్రభుత్వం వ్యక్తి చంద్రబాబుకి భక్తుడు అనే పేరుంది కానీ ఆయనకి టికెట్ రాకపోవడం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రకంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు అలాగే రవిచంద్ అంటే టీడీపీ పదమూడు మంది ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది వైసీపీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించింది ముఖ్యంగా ఏ వర్గాలు అంటే వైసీపీకి సంబంధించి స్ట్రాంగ్ అభ్యర్థుల దగ్గర గెలుపు గుర్రాలను ఎవరెవరిని చూస్ చేసిందని అనుకోవచ్చు అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే కనుక నర్సరాపేట విషయంలో చూసుకుంటే కనుక వైసీపీ నుంచి టీడీపీలో చేరారు లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ అక్కడ పరిస్థితి చూస్తే కనుక అక్కడ వారి నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు అక్కడ ప్రధానంగా పెద్ద పోటీ ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రధానంగా మతుకుమిల్లి భరత్ ఉన్నారు విశాఖపట్నంలో విశాఖపట్నానికి ఆయన చోరు బొత్స ఝాన్సీ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ బొత్స సత్యనారాయణ ఏదైతే భార్య అక్కడ అభ్యర్థిగా ఉన్నారు బొత్స ఝాన్సీరాణి ఆ గతంలో కూడా విజయనగరంలో ఎంపీగా పనిచేసి ఉన్నారు బెబ్బుల్లో ఎంపీగా పనిచేసి ఉన్నారు అదేవిధంగా గుంటూరులో పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్కి వ్యతిరేకంగా ఆయనకి కౌంటర్గా అక్కడ ఏదైతే కిలారి రోసయ్య పొన్నూరు ఎమ్మెల్యేగా చేసిన అతను పోటీ పడుతున్నారు ముఖ్యంగా చూస్తుంటే అతి పెద్ద ఫైట్ ఎక్కడ ఉండే అవకాశం కనిపిస్తుందంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో ఉన్నారు కానీ ప్రస్తుతం అక్కడ విజయసాయిరెడ్డి ఉన్నారు వీరిద్దరి మధ్య ఒక రకంగా ఈ ఇరవై ఐదు స్థానాల్లో ఇదే గట్టి ఫైట్ అవుతుందని రాజకీయ పరిస్థితులకు భావిస్తున్నారు వారిద్దరికీ గట్టి ఫైట్ అయితే మనకి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి చాలా పెద్ద ఫైట్ అవుతుందని చెబుతున్నారు అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఒంగోలులో సీటు ప్రకటించలేదు టీడీపీ మాగుండ కుటుంబానికి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది మాగుండ కుటుంబం అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది కూడా రాష్ట్రంలో ఎన్నికల్లో అతి పెద్ద ఫైట్ అయ్యే అవకాశం ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో లాగా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే కృష్ణప్రసాద్ బాపట్లో ఎం పిగా కృష్ణప్రసాద్ ఉన్నారు మాజీ ఐపీఎస్ అధికారి కానీ అక్కడ ఆయనకి వ్యతిరేకంగా ఏదైతే నందిగాం సురేష్ అని వైసీపీ నుంచి ఉన్నారు ఈ ఫైట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే కనుక బైరెడ్డి శబరి ఉన్నారు ఇక్కడ ఏదైతే నంద్యాలలో బైరెడ్డి శబరి ఉన్నారు ఎందుకంటే బైరెడ్డి కుటుంబం రాజకీయాల్లో సుదీర్ఘ సీనియర్స్ అయినప్పటికీ కూడా చాలా కాలంగా వారు పార్టీలు మారడం వల్ల వారు పక్కన ఉండాల్సిన పరిస్థితి ఉంది బీజేపీ నుంచి ఆమె టీడీపీలో చేరింది ఆమె పోచ బ్రహ్మానందరెడ్డి అక్కడ వైసీపీ ఎంపీ ఉన్నారు ఇద్దరు కూడా ఫైట్ కూడా గట్టిగా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా విజయవాడలో అన్నదమ్ముల సవాల్లా ఉంటుంది కేసినేని చిన్ని కేసినేని నాని ఇద్దరు కూడా అన్నదమ్ములు వాళ్ళు ఒకే పార్టీలో ఉన్న ఏ విధంగా వైరు వర్గాలుగా ఏ విధంగా ఫైట్ చేసుకున్నారో రాష్ట్రం అంతా గమనించింది కానీ ఈ ఫైట్లో అన్నదమ్ముళ్ళు ఎవరు విజయం సాధిస్తారనేది కూడా రాష్ట్రం అంతా కొంత ఆసక్తి కలిగే అంశంలా మనకు కనిపిస్తుంది చాలా గట్టి ఫైట్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా పుట్ట ఏలూరు నుంచి పుట్ట మహేష్ యాదవ్ ఉన్నారు అదే విధంగా ఆయనకి కౌంటర్ గా కూడా కార్పొరేషన్ కుమారుడు సునీల్ యాదవ్ ఉన్నారు అంటే ఇద్దరు కుర్రాళ్ళు యంగ్ టర్స్ ఇద్దరు కూడా పోటీ ఏలూరులో కూడా చాలా రసవత్రమైన ఫైట్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఫర్ ది అప్డేట్స్